Okay, once shall we recap fractions? ఒకసారి ఫ్రాక్షన్స్ అనే టాపిక్ని రివైజ్ చేసుకుందాం. హెడ్డింగ్ పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఎట్లా నేర్చుకుంటారు చూద్దాం. ఇక్కడ ఎన్ని సర్కిల్స్, ఫస్ట్ మనము దీంట్లో ఒక 4 స్క్వేర్స్ ఉన్నాయి, పక్కన రాసుకుందాం 4 అని. పైన ఇక్కడ డాష్ ఇచ్చుకోండి. దీంట్లో నేను 3 పార్ట్స్ షేర్ చేశాను కాబట్టి పైన రాసుకోవాలి. ఎప్పుడైనా కొంతమందికి తెలీదు, ఫస్ట్ 3 వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఫస్ట్ 4 రాసి కింద 3 రాస్తారు, అదైతే రాంగ్ అయింది. షెల్ వి లెర్న్ దిస్ నేమ్స్? ఈ కిందున్న నేమ్ని డినామినేటర్ అని అంటారు, దీన్ని న్యూమరేటర్ అంటారు. నెక్స్ట్ మిడిల్లో ఉన్న లైన్ని ఫ్రాక్షన్ బార్, వాట్ వి కాల్ ఫ్రాక్షన్ బార్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.